मम्मी गुड मॉर्निंग. हे गुड मॉर्निंग रिवन. సారీ బాగుందా? బాగుంది బాగుంది. మీరే బెంగళూరు నుంచి తెచ్చారు? బెంగళూరు అంటే గుర్తొచ్చింది. ఆ మల్హోత్రా, బెంగళూరులో మన బిల్డింగ్ సేల్కి పెట్టావా? ఓకే. ఆ దీప, ఇవాళ నైట్ మనం డిన్నర్కి బయటకు వెళదాం, నువ్వు దివ్య రెడీగా ఉండండి. ఓకే. ఆ ఓహో ఓకే, ఇవాళ కుదరదు ఇంకో రోజు వెళదాం. ఐ హావ్ సమ్ వర్క్, ఐ విల్ లేట్ టుడే. దివ్యాకి గుడ్ మార్నింగ్ చెప్పానని చెప్పు. దీని అల్లరికి ఇల్లు పీకి పాకం పెడుతుంది. కమ్ ఆన్ దీప, కిడ్స్ ఆర్ కిడ్స్, పిల్లలు అల్లరి చేయకపోతే ఏం బాగుంటుంది? ఇదెంత అల్లరో తెలుసా? మనం చేసిన అల్లరి కన్నా. ఆఫ్ కోర్స్. అదే అల్లరి మళ్ళీ చేద్దాం కదా, ఏమంటావరా? బట్ ఐ కాంట్ లీవ్ హర్ బాలా. 1 వీక్ కదా, చెప్పరా? యా. ప్రాక్టికల్ గా చూస్తే కూడా ఐ డోంట్ థింక్ మై హస్బెండ్స్ గోనా లెట్ మీ గో. కమ్ ఆన్ దీప, లుక్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ పిల్లలు, ఫ్రెండ్స్ అండ్ ఫన్, ఇల్లు అండ్ రెస్పాన్సిబిలిటీస్. దిస్ హ్యాస్ మోర్ వెయిటేజ్. ఎగ్జాక్ట్లీ. నో అజయ్, పిల్లలు అండ్ ఫ్యామిలీ మోర్ వెయిటేజ్. నో, దిస్ హ్యాస్ మోర్ వెయిటేజ్. 1 వీక్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి జస్ట్ ఇమాజిన్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, జస్ట్ లైక్ ది ఓల్డ్ దీప, ద ఫన్ అండ్ బబ్లీ గుడ్ ఓల్డ్ దీప. డాడీ డాడీ, గెస్ వాట్ మమ్మీ డిడ్ టుడే? Yes. కొత్త అంకిల్స్ ని హక్ చేసుకుంది. నో నో, జస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళ డిన్నర్ కి ఇన్వైట్ చేయాల్సింది. మమ్మీ అంకిల్స్ తో 1 వీక్ బయటికి వెళ్తోంది. అబ్బా దివ్య, అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా గ్యాంగ్ అంతా కలుస్తున్నారు. అంటే నెక్స్ట్ వీక్ నువ్వు ఉండట్లేదా? అది నాన్న వస్తానన్నారే. వన్ సెకండ్. నానా ఎలా ఉన్నారు? ఏం లేదు, నెక్స్ట్ వీక్ తన ఇక్కడ ఉండట్లేదు, సో మీరు ఇక్కడికి రావడం కన్నా దివ్యాని అక్కడికి పంపించడమే బెటర్ అనుకుంటున్నాను. సరే, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఓకే. నీకేం ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏముంది? మల్హోత్రా. Yes. ఏంటే సుతీలు, ఇదే రోడ్డారా? ఒరేయ్, మరీ ఆ పవన్ గాళ్ళ బోర్ దొప్పుతున్నారా? పవన్? నిజంగా? అవునరా, ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడన్నది కాదన్నయ్య, ఏం చేస్తున్నాడన్నది ఇంపార్టెంట్. పవన్ గారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా పరమ బోర్ కొట్టి సూటడాడు. రే, వాణి గాని పిలిచావు ఈ ప్రోగ్రామ్ కి? నో వే, ఛాన్సే లేదు. ఎందుకు లేదు? మన విక్కీ గారు ఉన్నాడు కదా. విక్కీ
వాడు కూడా వస్తున్నాడా? ఇప్పటికి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదా? కిడ్డి బుడ్డి అన్ని శృతి. శృతి సర్ప్రైజ్. ఎవరు వీళ్ళంత? ముందు నన్ను తెంపండి. అరే గేండి, ముందే చెప్పినారు ఆ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది, ఇప్పుడు చూడు ఏమైందో. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఇల్లు వెళ్ళట ఆ ఫేస్ ఏంద్రా నీది? ఏం రోగం పుట్టింది ఇప్పుడు? పర్వాలేదు, కూర్చోండి. ఎంగేజ్మెంట్ ఏమైనా జరుగుతుందా ఆంటీ? లేదమ్మా, లాస్ట్ వీకే పెళ్లి చూపులు అయ్యాయి. వాళ్ళకి మన శృతి కూడా చాలా నచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి చూస్తా ఉన్నారు. అంటే పెళ్లి చూపులు సెకండ్ టైమా ఆంటీ? ఇంకా పెళ్లి చూపులేంటమ్మా, కన్ఫర్మ్ అయినట్టే. సారీ ఆంటీ, ఇందాక జరిగిన దానికి. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా, అందుకే అలా చిన్న ప్రాంక్ ప్లే చేశాం. పర్లేదమ్మా, నేను అర్థం చేసుకుంటాను. నాకు తెలుసు మీరందరూ ఫ్రెండ్స్ కదా, కానీ కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో. పర్వాలేదు, శృతి హ్యాండిల్ చేస్తుందిలే. కృష్ణ ఎవరంటీ? ఓం యోగాయ నమః, 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 ఓం. హలో ఆంటీ, ఇందాక జరిగిన దానికి కొంచెం కోపం వచ్చింది, అందుకని మెడిటేషన్ చేసుకుని కోపం తగ్గించుకున్నాను. వీళ్ళు హలో మీ ఆంటీ. హాయ్ గాయ్స్, ఐఎమ్ శ్రీకృష్ణ దేవరాయలు. ఐఎమ్ మహమ్మద్ తిమ్మరసు. ఈరేంటి తాడం ఉన్నాడు? తేడానికి సార్, జస్ట్ కిడింగ్. వీళ్ళు శృతి చదువుకుంటున్న రోజుల నుంచి ఫ్రెండ్స్. మరీనా తను కూడా చదువుకున్నాడా? ఆ కలిసే చదువుకున్నారు. ఓకే ఆంటీ, నేను బయట బోధన ఎలాగో చేయను కాబట్టి పర్సనల్ గా క్యారేజ్ తెచ్చుకున్నాను. ఓన్ క్యారేజ్? యా, దెన్ వై మ్యారేజ్? జస్ట్ మేనేజ్. అంటే అంటే అలా కదన్నయ్యా, ఫుడ్ విషయంలో చరిత్ర చెప్తుందన్నయ్యా, వెన్ దేర్ ఇస్ నో వైఫ్ లాంగ్ లైఫ్. రియలీ? థ్యాంక్ యూ. ఆంటీ మీరు శృతిని పిలవండి, నేను బాబాయ్ గారి తమ్ముడు కొడుకు అల్లుడిని పరిచయం చేయాలి. ఓకే. శృతి, శృతి. బై ద వే, మీరు కొంచెం డిస్టర్బ్ అనిపిస్తున్నారు, మెడిటేషన్ చేయండి, తగ్గుద్ది. ఆ గుణగాని కొంచెం వెయిట్ తగ్గించుకోమని చెప్పండి. యోగా నమః. చాలా రోజుల తర్వాత వచ్చాయి, మంచి సర్ప్రైజ్ ఇచ్చా. సారీ. వినోట్ కిత్స అజయ్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఐ ఎక్స్పెక్ట్ యూ టు బి ఎ బిట్ మెచ్యూర్. ఈ రీయూనియన్ ఐడియా నీదా? ఆబ్వియస్లీ. ఐమ్ సారీ, అన్ని పనులు వదిలేసుకుని నేను రాలేను. ఏమవుతుంది, పాత రోజులు అయితే వచ్చేదానివి కదా. ఇవి పాత రోజులు కావు, లైఫ్ చాలా మారింది. నువ్వు మారుంటావు, అందరూ మారుంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మారాను. ప్లీజ్, ఫర్ ఆల్ టైమ్స్ సేక్ ఒక్కసారి ఆలోచించు. I can't promise anything.